ఈరోజు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం విస్తృతంగా జరిగింది ఈ కార్యక్రమంలో రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో జనసేన పార్టీ చేపట్టి చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి కూలంకషంగా చర్చించి ప్రధానంగా ప్రస్తుతం ఏ ఏ వర్గాల వారైతే ఈ ప్రభుత్వ విధానాల వల్ల ఇబ్బందులు పడుతున్నారో ఆ వర్గాలకి బాధ్యతగా నిలిచి వారితో కలిసి వారి సమస్యల్ని పరిష్కరించడానికి వీలుగా కార్యాచరణను ఏర్పాటు చేసుకోవడానికి సభ్యులందరూ కూడా వారి వారి ఆలోచనల్ని పంచుకోవడం జరిగింది ఇందులో ప్రధానంగా ఏదైతే ఇవాళ ఇసుక వల్ల ఇసుక దొరకకపోవటం వల్ల పరిణామాలు ఏ రకంగా ఉన్నాయి భవన నిర్మాణ కార్మికులు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం కొత్త పాలసీ అంటూ తీసుకొచ్చిన తర్వాత కూడా ఇవాళ్ళకు కూడా సామాన్య మానవుడికి కానీ ఇతరులకు కానీ ఇసక లభించేటువంటి పరిస్థితి లేనటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే పెద్ద ఎత్తున బాధపడుతున్నారో వారందరినీ కూడా సమీకృతం చేసి వారందరికీ చేదోడుగా నిలిచి ఏ విధంగా ఉద్యమ నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనని బాగా మేము ఆలోచించడం జరిగింది దాని విషయంగా త్వరలోనే విశాఖపట్నంలో విశాఖకు సంబంధించి దానికి సంబంధించిన వారు పడుతున్న బాధలకు సంబంధించి ఒక భారీ ఎత్తున పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఒక మార్చిని నిర్వహించాలనేటువంటి ఆలోచన చేయడం జరిగింది అదేవిధంగా ఎప్పటి నుంచో కూడా తాత్కాలికమైనటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో వారందరూ ఇప్పటికే అనేక పర్యాయాలు అనేక మంది రాజకీయ నాయకుల్ని కలిసి ఐదారు సంవత్సరాల నుంచి అంతకంటే ఎక్కువ నుంచి కూడా మేము తాత్కాలిక ప్రాతిపదిక మీద ఉద్యోగాలు చేస్తున్నాం మమ్మల్ని పర్మినెంట్ చేయండి ఇప్పటికే మేము చాలా సర్వీసులు అందించామనేటువంటి మాట చెప్పినప్పుడు అందరూ రాజకీయ నాయకులు కూడా బాగా స్పందించారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంగా తప్పనిసరిగా దీని మీద మీకు బాసటగా నిలబడతామనేటువంటి మాట చెప్పడం కూడా జరిగింది అయితే ఇవాళ ప్రభుత్వం కొత్తగా తీసుకున్న నిర్ణయంలో మనకు స్పష్టంగా కనబడతా ఉంది వారు ఎవరైతే ఈ కాంట్రాక్ట్ బేసిస్ మీద అవుట్సోర్సింగ్ బేసిస్ మీద ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఉన్నారో వారందరినీ ఒక్క కలం పోటితోటి వారందరినీ తొలగించేసేటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది వారందరూ రోడ్డును పడిపోయారు ఇక్కడ తెలంగాణలో ఏ రకంగా అయితే ఆర్టీసీ కార్మికులను రోడ్డును పడేసారో అదేవిధంగా అక్కడ ఈ తాత్కాలిక ప్రాతిపదిక మీద ఉద్యోగం చేస్తున్న వారందరినీ రోడ్డు మీద పడేసే పడేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఈ విషయంగా కూడా జనసేన పార్టీ ప్రత్యేకంగా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది ఈ సమావేశంలో ఎవరైతే వాళ్ళందరూ ఉన్నారో ఈ తాత్కాలిక ప్రాతిపదిక మీద ఉద్యోగాలు చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వారందరికీ సంపూర్ణమైనటువంటి మద్దతు మద్దతును ప్రకటిస్తూ వారందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అదేవిధంగా దశలవారీగా వారందరినీ కూడా పర్మినెంట్ చేయాలనేటువంటి ఆలోచనతోటే ఈ సమావేశం మాట్లాడడం జరిగింది అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి ఇతరత్ర అంశాల గురించి కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా కొత్త లెక్కర్ పాలసీ ఈ లెక్కల పాలసీ వల్ల నిజంగా సమాజానికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేటువంటి దాన్ని కూడా పూర్తిగా చర్చించడం జరిగింది దీన్ని చూస్తే ఈ కొత్త లెక్కర పాలసీ వల్ల ప్రభుత్వం తీసుకునేటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల మన ప్రజలకి నష్టం కలిగేటువంటి పరిస్థితి ఎక్కువ కనబడతా ఉందనేటువంటిది కూడా పక్కన వినపడుతున్న నేపథ్యంలో ఏ రకంగా దీని మీద ముందుకు వెళ్ళాలనేటువంటి దాన్ని కూడా పూర్తిగా అందరూ చర్చించడం జరిగింది ఇందులో అందరం కూడా పూర్తి స్థాయిలో పాల్గొని వారి వారి ఆలోచనలు అందరం పంచుకోవడం జరిగింది దీని మీద సమగ్రమైనటువంటి కార్యాచరణతోటి రేపు విజయవాడలో జరిగేటువంటి మీటింగ్లో ఒక కార్యరూపాన్ని ఇచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ సిద్ధంగా ఉన్నాం రెక్కార్తే డొక్క అన్నయి అసంఘటిత కార్మికులు ఈ ఇసుక పాలసీ ద్వారా లక్షల్లో ఇబ్బందులు పడుతున్నారు ఈ ఇబ్బందులు రోజు కాదు రెండు రోజులు కాదు ఈ రోజు వరకు ఫైవ్ ఐదు నెలలు గడిచిపోయినాయి వారికి ఏమన్నా ఒక ఉద్యోగస్తుల్లాగా లేకపోతే కాంట్రాక్టర్ లాగా డబ్బులు ఉంటే అనుకోవచ్చు ఏ రోజుకి ఆ రోజు పని చేసుకుంటే గడవని పరిస్థితులు ఉన్నవాళ్ళు వారికి ఈ ఇసుక పాలసీ విధానాన్ని ఎంతోమంది అడ్వైజర్స్ ప్రభుత్వంలో ఉండి మరి ఎంతో మంచి పాలసీ తీసుకురావాల్సింది పోయి ఇన్నాళ్ళ వరకు వేపించి తర్వాత ఆ పాలసీలో కూడా ఎన్నో ఇబ్బందులు కల్పించే పాలసీలు ఉండటం వల్ల ఈ స అసంఘటిత కార్మికులైన భవన నిర్మాణ కార్యక్రమాలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇందులో ఎక్కువ సింహభాగం ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఉన్నారు వీరందరినీ ఆదుకోవాలని మరి ఈ విధంగా ఈ జరుగుతున్న ఇబ్బందులను ఈ రోజున పార్టీలో కూలంకషంగా చర్చించడం జరిగింది దీని మీద నెక్స్ట్ తదితర కార్యక్రమాలు మేము రాబోయే కాలంలో చెప్తాము శాండ్ పాలసీలో మార్పులు ప్రజా బాహుళ్యంగా ప్రజా రంజకంగా ఉండాలి కానీ ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉండకూడదు అసలుకే దేశం ఆర్థిక మాంద్యంలో చాలా ఇబ్బందులు పడతా ఉంది దానికి తోడు ఈ రోజున భవన నిర్మాణాలు ఆగిపోవటం వల్ల సైకిల్ ఆఫ్ ఎకానమీ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది దీనిలో సరిదిద్దుకోవాలని మా భవన కార్మికులు వాళ్ళందరినీ కూడా ఆదుకొని సరిదిద్ది వారి భవిష్యత్తుకు మంచి బాటలు వేయాలని కోరుకుంటూ ఈ రోజున మా పార్టీ తరపున మేము అందరం కూడా డిస్కస్ చేసి రాబోయే కాలంలో మేము వారికి ఎట్లా నిలబడాలి అనే ఉద్దేశంతో ఉన్నాము ఈ శాండ్ పాలసీ భవన నిర్మాణ కార్మికులు అట్లానే ఈ రోజు వరకు కూడా పనిచేస్తున్న కాంట్రాక్టు సెమీ కాంట్రాక్టర్ పీపుల్ని ఏళ్ళ మట్టి పనిచేస్తున్న వాళ్ళని ఒక్క ఆర్డర్తో ఒక్క ఆర్డర్తో వాళ్ళందరినీ తొలగించడం మూల ఈ రోజున వాళ్ళు రోడ్డున పడ్డారు ఏ గవర్నమెంట్ అయినా వస్తే కొత్త వారికి ఉద్యోగాలు ఇవ్వాలి పాత వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళ ఉద్యోగం ఇవ్వటం ఇది సాధారణ సందర్భం కాదు వాళ్ళను కూడా ఇచ్చి కొత్త వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలనే దాని మీద కూడా చర్చ మీ జరిగింది ఇది బ్రెయిన్ స్వామింగ్ జరిగింది దీని మీద మా త్వరితగతిన మా కార్యాచరణ మేము రూపొందిస్తాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి